ఏ నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నీ దగ్గర అందం ఉంది, ఆ మాత్రం నేను నిన్ను కోరుకోవటంలో తప్పే ఉంది అనే అహంకారంతో మాట్లాడేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నాకు అందం ఉంది, డబ్బున్నాడు మాత్రమే కావాలి అని కోరుకుని కూడా. చూడండి నాగరాజు గారు, ఏ పనికైనా కానీ ఒక్క సెక్టర్ ఆఫ్ ప్రయారిటీ తీసుకోవాలి అని అంటే, నీట్గా ఉండండి, చక్కగా మీకున్న మీ సౌందర్యానికి సంబంధించినటువంటివన్నీ మీ చుట్టూ ఉన్న వాటిని ఉపయోగించుకొని, షుడ్ బి నీట్ అండ్ డిగ్నిఫై. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే. నాకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి డౌట్, పెళ్లి చేసుకోవడానికి పురుషుడికి అతని సంపాదన ఒక ముఖ్యమైన అర్హత అయినప్పుడు, స్త్రీకి ఆమె అందచందాలు అర్హత కావడంలో తప్పేమైనా ఉందా? లేదు లేదు. అలాగని ఎక్స్పెక్టేషన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే పెళ్ళిళ్ళు అవ్వాలి అనేది ఆడది ఒక రూల్ పెట్టుకుంటే ఒక్క మగాడి కన్నా పెళ్ళి అవుతుందా? అవదు. ఇప్పుడు ఆడది ఎప్పుడు ఏంటి అని అంటే భద్రత చూసుకుంటుంది. ఆడది అంటే ఏంటంటే కుటుంబం. కుటుంబానికి ఎప్పుడు ఫస్ట్ ప్రయారిటీ భద్రత ఏంటి? ఆర్థిక పరమైనటువంటి అంశం మొట్టమొదటిది. ఆ కుటుంబం సజావుగా సాగాలి అనంటే నిత్యం సన్యాసి బ్రతకటానికైనా సరే డబ్బు అవసరం అండి, కాదంటారా? అవసరమే అవసరమే. అంటే దానికి అంత ప్రయారిటీ ఉంది. వాళ్ళ గుళ్ళో దేవుడికి కూడా డబ్బు అవసరమే. ఆ డబ్బు కానుకల రూపంలో రానివ్వండి, ఎట్లా రానివ్వండి, ఆయనకి పొద్దున్నే కస్తూరి తిలకం దగ్గర దిండిన దగ్గర నుంచి విభూతి పుండ్రం కొనాలన్నా కూడా, ఏది చేయాలన్నా కూడా డబ్బే. ధనం మూలం ఇదం జగత్. అది కాస్త ఏమైపోయిందంటే ధనం మూలం యథా జగత్ అయిపోయింది. సో దానికి ప్రయారిటీ ఇచ్చుకుంటూ పోతూ ఉంటే, అది మాత్రమే కాదు, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్, ఇట్స్ ఎ మేజర్ పార్ట్ ప్రయారిటీ. ఆర్థిక అంశం అనేది ఇట్స్ ఎ ప్రయారిటీ. తర్వాత మీరు అన్నారు ఏంటంటే అందం అనేది అర్హత ఉండటంలో తప్పలేదంటే, అందరు ఆడపిల్లలు అందంగా ఉంటారు, ఉండరని చెప్పండి. ఎవరి కాళ్ళు అద్దంలో, ఎవడి శాలరీ ఆడి గొప్ప అనుకున్నప్పుడు, ఎవరి కాళ్ళు అద్దంలో చూసుకున్నప్పుడు గొప్ప అనుకుంటే, మా ఆయన ఓ నాకంటే అందంగా ఉంటారు, నాకంటే బాగుంటారు, నాకంటే అద్భుతంగా ఉంటారు, కానీ నేను అద్దంలో చూసుకుంటే నేనే బాగున్నాను అనుకుంటా. సో కాబట్టి నేను అనేది ఏంటంటే ప్రయారిటీలు ఉండడంలో తప్పలేదు, కానీ అదే ప్రయారిటీ కింద కూర్చోవడం, అడ్జస్ట్మెంట్ అనేది డెఫినెట్గా బోత్ సైడ్స్ ఆఫ్ ది కాయిన్ ఉండాలి. కానీ ప్రస్తుతం సొసైటీలో జరిగేదే అది, చూస్తూనే ఉన్నాం మన జీవితాలు ఏ విధంగా ఉంటున్నాయనేది. కొంతమంది అదే ప్రయారిటీగా పెట్టుకొని, ఏ నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నీ దగ్గర అందం ఉంది, ఆ మాత్రం నేను నిన్ను కోరుకోవటంలో తప్పే ఉంది అనే అహంకారంతో మాట్లాడేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నాకు అందం ఉంది, డబ్బున్నాడు మాత్రమే కావాలి అని కోరుకుని కూడా చాలామంది ఉన్నారు. అంటే ఇక్కడ ఆ పదం వాడకూడదు కానీ, ఎక్కడికో జీవితంలో ఏ మనశ్శాంతి లేకుండా గడిపినటువంటి జీవితాలు ఎన్ని లేవు. నా దగ్గరకు వస్తున్నాయి కాబట్టి నాకు తెలుసు చాలామంది వచ్చే కేసులు. ఇప్పుడు మీరు అడిగారు కదా, డబ్బు ఉంది కాబట్టి అందం ఉండాలి కదా అని, ఈ కేసులు నా దగ్గరికి కోకొల్లలో వస్తాయి. అందం ఉంటే సరిపోతుందా మేడం, అందంగా ఉందని చేసుకున్నానండి, కానీ ఇవ్వండి లక్షణాలు అని ఆ పెద్ద మనిషి చెప్తాడు. డబ్బు ఉంటే సరిపోయిందా అండి, కనీసం ప్రేమ ఉండాలి కదండి మనిషిలో, ఆ కుటుంబాన్ని చూసుకోవాలి కదండి, నేను ఎక్కడికన్నా వెళ్తే నాతో రావాలి కదండి, ఎంతసేపు చూసినా ఆయనకి ఓ విపరీతమైనటువంటి మెసేజ్లు వస్తాయండి, వాళ్ళతో మాట్లాడతాడండి, వీళ్ళతో మాట్లాడతాడండి, ఇంట్లో నన్ను పట్టించుకోడండి. నువ్వు ఏం చూసావు అతనిలో? డబ్బు చూసావు, డబ్బు నీకు వచ్చింది. నువ్వేం చూసావు ఆమెలో? అందం చూసావు, అందం నీ దగ్గరకు వచ్చింది, ఇంకా మిగిలిన ఎందుకు మాట్లాడతావు నువ్వు? ఇక్కడ మనకి కావాల్సింది ఏంటంటే ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండడానికి ఇవి ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తాయేమో కానీ, ప్రముఖమైనటువంటి ఆలోచనలు ఉంటాయేమో కానీ, బట్ దీనికి మించి కుటుంబం అనేటటువంటిది ఒకటి ఉంది. సమాజంలో బ్రతకడానికి మనకు కొన్ని అంశాలు ముఖ్యం. ఒక కుటుంబానికి ఏం కావాలి అని అంటే, ఆ కుటుంబం సమాజంతో ఎలా అడ్జస్ట్ అయ్యి ఉంది, సమాజం ఆ కుటుంబాన్ని ఏ కోణంలో చూస్తుంది, ఆ కుటుంబానికి ఉన్నటువంటి ఆ యొక్క మంచి పేరు కానివ్వండి, ప్రతిష్టలు కానివ్వండి, అది ఏ విధంగా మనం దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్తేనే మన బిడ్డలకి, ముందు తరాలకి, మనం కన్నటువంటి బిడ్డలకి, ముందు తరాలకి మనం ఒక బాట చూపించిన వాళ్ళం అవుతాం. కాబట్టి చాలా అంశాలు ఉంటాయి దీంట్లో. ఇప్పుడు చాలామంది చూడండి, కుటుంబం పెద్దదమ్మా, అందంగా లేకపోతే ఏమైందమ్మా, చేసుకోమ్మా అని చెప్పి ఆడపిల్లలకి నచ్చ చెప్తారు. అలాగే అందం లేకపోతే ఏమైందమ్మా, మంచి కుటుంబం అమ్మా, మంచి ఆదాయం ఉందమ్మా, మంచి ఇది, అంటే ఒక సెక్యూరిటీ జోన్.
అలాగే మగపిల్లాడికి కూడా ఏంటి అని అంటే, అరే అమ్మాయి అందంగా లేకపోతే రా, మంచి కుటుంబం నుంచి వచ్చింది, మంచి గుణాలు ఉన్నాయి ఆ పిల్లకి, నువ్వు ఎంతమందిని ఏ విధంగా ఇది చూసుకొని వస్తున్నావో బయట, మేం చూస్తున్నాను రా, ఆ పిల్ల అంత గొప్పదిరా, అంత మంచిదిరా, ఆ కుటుంబం చూడరా, లేకపోతే ఆ పిల్ల చదువు చూడు, మరి బాగా చదువుకుంది, మీరు మళ్ళీ తర్వాత ఏదైనా మంచిగా చేసుకోవచ్చు, లేదా నీ బిజినెస్ చూసుకుంటుంది, లేదా నీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఇలా క్వాలిటీస్ చెప్తారు. అవును. సో ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే ఆ క్వాలిటీస్ వైపు మొగ్గు చూపించాల్సినటువంటి అవసరం ఉంది. మొగ్గు చూపించిన వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారండి. అడ్జస్ట్మెంట్ అనేది చూడండి నాగరాజు గారు, ఏ పనికైనా కానీ ఒక్క సెక్టర్ ఆఫ్ ప్రయారిటీ తీసుకోవాలి అని అంటే అడ్జస్ట్మెంట్ ఈజ్ మేజర్ పార్ట్ అండి. జీవితంలో, కుటుంబంలో కానివ్వండి, ఉద్యోగంలో కానివ్వండి, ఫ్రెండ్షిప్లో కూడా, అంటే మరి భరించరానిది అన్నప్పుడు ట్రిగర్ నొక్కేయాలి తప్ప, అప్పటి వరకు అడ్జస్ట్మెంట్ అనేది డెఫినెట్గా ఉండాలి. ఆ అడ్జస్ట్మెంట్ అంటే ఏంటి అని మీరు ఇక్కడ అడగచ్చు. అంటే ఏంటండి, భార్య కురూపిలాగా ఉన్నా మేము అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుందా అని అంటే, ఇట్స్ నాట్ కాల్డ్ అడ్జస్ట్మెంట్. దాన్ని ఏమంటారంటే లొంగిపోవటం అంటారు. ఓకే. అడ్జస్ట్మెంట్ దేనికోసం అయ్యాడు అని అంటే, నా భార్య ఇలా ఉన్నా కూడా గొప్పది, ఆ గుణం ఏదైతే ఉందో దీన్ని అడ్జస్ట్ చేసింది, ఓవర్కమ్ చేసింది. అలాగే ఫ్రెండ్ అరే వాడు 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 నోటుకు వచ్చినట్టు బాగుతూ ఉంటాడు రా, వాడు వెదవని పోన్లేరా, అవసరానికి వాడే ముందు ఉంటాడు అందరికంటే. అంటే వాడిలో ఉన్నటువంటి ఒక గుణం, ఒక మంచి గుణం ఏదైతే ఉందో దీన్ని ఓవర్కమ్ చేసింది. వాడిలో వాడి వాగుడికాయి, వాడి నోటి తొత్తరతనము, వాటి నోటి తొందరతనము అంతా ఏం చేసింది అని అంటే ఇది ఓవర్కమ్ చేసింది. ఇట్ ఈస్ కాల్డ్ అడ్జస్ట్మెంట్. అంతేగాని ఏం చేసినా భరించేయాలి, ఏం చేసినా కూర్చోవాలి అనేది కాదు. అంటే నెగటివ్స్ని పాజిటివ్స్ ఎప్పుడైతే ఓవర్కమ్ చేస్తాయో అప్పుడు జీవితం అనేది, అలా మనం ఓవర్కమ్ అయ్యేటటువంటి పాజిటివ్ని తెచ్చి ఎప్పుడైతే కనుక ఆ పాజిటివ్లో అడ్జస్ట్ అవుతామో, నెగిటివ్ జోలికి, నెగిటివ్ని అసలు పట్టించుకోం మనం, పాజిటివ్లో ఎప్పుడైతే అడ్జస్ట్ అవుతామో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఆల్వేస్. బట్ కొంతమంది అందం ఉంది కదా అని డబ్బు మాత్రమే చూసుకుంటూ వచ్చేస్తారు, అటువంటి వాళ్ళకి ఏం చెప్పాలని చెప్పాను కదా, చాలామంది వచ్చిన కేసులు అందం ఉంటే సరిపోయిందా అండి, డబ్బు ఉంటే సరిపోయిందా, అందం ఉంటే సరిపోయిందా అని అని వీడు, ఈమెకి ఎంతమంది ఉన్నారు లేదా, అంటే అందరికీ బాయ్ ఫ్రెండ్లు ఉండరు, అందరికీ ఇది ఉండరు, కానీ ఒక అహంభావం అనేది వీళ్ళల్లో ఉంటుంది. అంటే ఇంటికి వచ్చిన ఎవరిని వీళ్ళు కేర్ చేయకపోవడం, నేను అందగత్తెను కాబట్టి నా భర్త నన్ను చేసుకున్నాడు కాబట్టి నేనేదో పెద్ద ఎలిజబెత్ టైలర్ లాగా, ఐశ్వర్యరాయ్ అనేది చాలా చిన్న విషయం అన్నమాట. సో మార్లిన్ మడోనా నేనే అనే వెర్షన్లో, అంటే వీళ్ళ ముందు వాళ్ళందరూ చాలా చిన్నవాళ్ళు అనమాట. అంటే నేను మహారాణిని అనే వెర్షన్లో ఒక పొగరు అహంభావంతో బిహేవ్ చేస్తూ ఉంటారు. అది అది కుటుంబానికి వచ్చేసరికి మీరు ఎప్పుడైనా సరే చూసుకోండి, మీ ఆలోచనలకి ఆలోచనలు వేరు, ప్రాక్టికాలిటీ వేరు, థింకింగ్ వేరు, ప్రాక్టికాలిటీ వేరు. థియరీ, థింకింగ్ ఈజ్ థియరీ, లైఫ్ ఈజ్ ప్రాక్టికాలిటీ. Yes. ప్రాక్టికాలిటీకి వచ్చేసరికి మళ్ళీ మనకి బా అందంగా లేకపోయినా చూడరా పలానా వాడి భార్య, అరే మీ ఆవిడ చాలా బాగుంటుంది, అరే అందంది ఆవిడకు కావాలరా, బాబీ చూడరా ఎంత చక్క, నువ్వు ఇంటికి రాగానే అన్ని చేసి పెడుతుంది, నువ్వు ఏదన్నా మీ వాళ్ళని బాగా చూసుకుంటుంది, అందరినీ ఎంత ఇల్లు ఎంత సమర్థవంతంగా ఉండి, అలాంటి పిల్ల వచ్చి ఉండున్నట్టయితే నేను ఇంకెంత అదృష్టవంతుండయ్యేదాన్ని, అందం అందం అని చేసుకున్నాను రాని, అక్కడ అక్కడ ఆ సమర్థత ఆమెలో ఏదైతే ఉందో ఆ సమర్థతను ఇక్కడ పోల్చుకుంటాడు. అలాగే ఈమె నీకేం తల్లి శుభ్రంగా కారులో తిరుగుతావు, నీకే ఆర్థిక బాధలు లేవు, కో అంటే కొండ మీద కోతినైనా తీసుకొచ్చి ఇస్తాడు మీ ఆయన అంటే, ఇస్తాడు కోతినిస్తాడు కానీ మనసుని ఎడే, ఆ మనసులో చాలా మందికి చోటు ఉందే లేదు, ఆ మనసు ఎక్కడెక్కడికో వెళ్తుందే, ఆ మనసు తన స్వార్థాన్నే చూసుకుంటుందే, ఆ మనసులో నేను లేనే అని తను ఫీల్ అయ్యేటటువంటి సందర్భాలు చాలా కుటుంబాల్లో చాలా జీవితాల్లో ఉన్నాయి. ఇక్కడ జీవితానికి ఏం కావాలి, ఇద్దరు మనుషులు బ్రతకడానికి ఇవి రెండు అవసరమే, ఎంతవరకు అవసరం అది చూసుకోండి. అవి మాత్రమే అవసరం అనుకుంటే యుల్ గో ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకే, డెఫినెట్గా వస్తాయి. కొంతమంది జనరల్గా, అంటే జనరల్ నా ఫ్రెండ్స్లోనే చూశాను, బాగా సంపాదించుకున్న తర్వాత ఎరా మనకింత ఉంది, కనీసం అందంగా ఉన్న అమ్మాయినన్నా చేసుకోకపోతే ఎట్లరా, ఎందుకురా సగం జీవితం అయిపోయింది, కొంత సంపాదించాం కదా అని మాట్లాడుకునేటువంటి వాళ్ళు ఉంటారు.
అంటే నేను అదే చెప్తున్నాను కదా, ప్రాక్టికాలిటీకి రాలేదు కదా. ఎందుకంటే మంచి అమ్మాయిలు కూడా వదిలేసుకుంటారు, నిజం. నేను చూసాను నా ఫ్రెండ్స్లోనే చాలా మందిని, అంటే కొంతమంది నా కళ్ళ ముందే లవ్ చేసుకున్నారు. అమ్మాయి బాగుంటుంది, వేరే అమ్మాయి అందంగా ఉంది కదా అని చెప్పేసి వాళ్ళని చేసుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. గుణగణాలు అంటే ఏంటండి? అమ్మాయి నా కుటుంబంతో అడ్జస్ట్ అవుతుందా లేదా, అమ్మాయి నేను అనేటటువంటి వ్యక్తిని జీవితాంతం నన్నుగా స్వీకరిస్తుందా లేదా, అలాగే తనలో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ క్వాలిటీస్ ఉన్నాయా లేవా. లేదు, నేను ఎప్పుడైనా జీవితంలో అప్స్ అండ్ డౌన్స్ వస్తే వాటిని భరించి తట్టుకునేటటువంటి ఆత్మస్థైర్యం అమ్మాయిలో ఉందా లేదా, ఈ క్వాలిటీస్ నో నథింగ్ అంటే వాడికి ఎప్పుడు ఏమనుకుంటాడంటే పక్కనాడికి చూపించడానికి ఇక అందమైన పెళ్ళం కావాలనుకోవాలా, లేకపోతే వాడు 24 గంటలు చూసుకుంటానికి అందమైన భార్య కావాలంట, సరే అందమైన భార్యే వచ్చింది, అందమైన పిల్లలే వచ్చారు నీకు, బాగుంది కాదని అనట్లేదు. కానీ నీ జీవితంలో ఎన్ని విషయాలు నువ్వు కోల్పోయావు ఆ ఒక్క అందం విషయంలో. అంటే అందరూ కోల్పోతారని నేను చెప్పను, అందంగా ఉన్న భార్యలకి అందమైన మనసు ఉన్న వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఉదాహరణ నేనే. సో అట్లా ఏంటంటే ఎప్పుడు కూడానమ్మా ఇది మాత్రమే ప్రయారిటీ అనేది పెట్టుకోవద్దు. అది దట్ ఈస్ వన్ ఆఫ్ లైకింగ్ అంతే, వన్ సెకండ్ కొద్ది రోజులే ఉంటుంది. అదే అంటున్నాను కదా, అందం ఎన్నాళ్ళు ఉంటుంది? మహా అయితే 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చిన తర్వాత జుట్టు నిలిచిపోవటం, సిగ్నల్స్ వచ్చేస్తా ఉంటే 35+ దాటుతా ఉందంటే బ్యాక్ పెయిన్, తర్వాత మెల్లమెల్లగా కళ్ళు కొంచెం బ్లర్ గా వస్తా ఉంటాయి, 4 కళ్ళు వచ్చేస్తా ఉంటాయి, ఆ తర్వాత 35 దాటంగానే ఇక్కడ వెండి తీగలు మెరుస్తా ఉంటాయి, పక్కన తీసుకొని వచ్చి అదంటే రవలానో ఏదో ఒకటి తెచ్చేస్తాం, వేసేస్తాం, దానికి అమ్మో కనపడకూడదు అని అన్నిటికీ మేకప్ వేస్తాము, ఇక్కడ రాగానే స్పాట్స్ కనపడతా ఉంటాయి, ఎమ్మటే బ్యూటీ పార్లర్కి వెళ్తాం, లేదంటే స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాము, లేదంటే కాస్మెటాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం, ఏది కావాలో అది చేయించుకొని వస్తాము. కానీ శరీరంలో జరిగే మార్పుల్ని ఏం చేస్తావు లోపల, మొనపా స్టేజ్ వచ్చేస్తుంది నీకు, నువ్వు ఇదివరకట్లాగా చెంగుని దూకలేవు నువ్వు. అలాగే ఇటు జెన్సన్ తీసుకుంటారు అని అంటే వాళ్ళల్లో రావాల్సినవి వాళ్ళల్లో వస్తూ ఉంటాయి. ఇవన్నీ పైకి అందము అనేది ఇట్ ఈస్ జస్ట్ ఫోటోజెనిక్ అండి, ఫోటోలు దిగడానికి మాత్రమే. అలాగని అందాన్ని తీసి పక్కన పెట్టను, అందం చూడడానికి అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఎక్కడైనా మనం పార్టీస్కి వెళ్ళామా బయటకు వెళ్ళామా, అబ్బాయిలు అందంగా కనిపించారంటే 1-2 సార్లు చూస్తాం, అమ్మాయిలు అందంగా కనిపించారంటే 20 సార్లు చూస్తాం. మన నైజం అదే, అందాన్ని చూడాలి, చూసి ఎంజాయ్ చేయాలి, కానీ అనుభవించాలి అనేది అనుకోవద్దు. ఓకే, అది మాత్రమే కావాలి అనుకుంటే మిగిలిన కోల్పోయేటటువంటి ప్రమాదాలు ఉన్నాయి. అందంతో పాటు అన్ని దొరికినాయంటే వాడంత అదృష్టవంతుడు ప్రపంచంలో లేడు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. అందమైన భార్యకి అన్ని అభిరుచులు ఉండి చక్కటి సంసారం లీడ్ చేసే వాళ్ళు ఉన్నారు, అలాగే ధనం ఉన్నటువంటి భర్తలో అన్ని గుణాలు ఉండి చాలా అద్భుతమైనటువంటి జీవితాన్ని లీడ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ అన్ని విషయాల్లో అందరిలో అన్ని కుదరవు. అవును, అడ్జస్ట్మెంట్ అనేది ముఖ్యం. ఎవరినో చూసి నాకు అలాగే కావాలని అనుకోకు, వాళ్ళు నువ్వు కాదు, నువ్వు వాళ్ళు కాదు. ఎవరో ఆమెకి బాగా ఉన్నవాడు వచ్చాడు కాబట్టి నాకు కూడా డబ్బు ఉన్నవాడే కావాలని నువ్వు కూర్చోకు. తన స్టైల్ తనకు అలా రాసుకొని వచ్చింది, బట్ నీది అది కాకపోయి ఉండొచ్చు. అలాగే మా ఫ్రెండ్ వాడు వెదవ బాగోడు కానీ అందమైన బెళ్ళం వచ్చింది, వాడికంటే నేను అద్భుతంగా ఉంటాను, నేను ఇంకా అందమైన బెళ్ళం తెచ్చుకోవాలంటే నీకు 40 ఏళ్ళు దాటిపోయిన తర్వాత వస్తుంది, ఎలాంటి రావాలో అలాంటిది వస్తుంది. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలంటే అడ్జస్ట్మెంట్ అనేది పాత తరం మాట, ఫ్రెండ్షిప్ అనేది ఇప్పటి తరం మాట. అవును, మీరు 10 సంవత్సరాలు ప్రేమించుకుంటారు, 20 సంవత్సరాలు ప్రేమించుకుంటారు అనేటటువంటి ఉంటాయి కదా ఇళ్ళ దొంపల దగ్గర. 20 ఏళ్ళు 30 ఏళ్ళు ప్రేమించుకున్నాళ్ళు పెళ్లి చేసుకున్న 3వ రోజు నుంచి వాడేదవా అదేదవా. నేనేమంటానంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఫ్రెండ్షిప్ చేయండి, బా చచ్చేదాకా ఎలా ఉంటారో చూడండి, అద్భుతంగా ఉంటారు. అవును, బట్ ఇక్కడ ఏమవుతుంది, ఆ ఫ్రెండ్షిప్కి చెక్ పెట్టేస్తున్నారు. ఫ్రెండ్షిప్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది నాగరాజు గారు, ఇప్పుడు మీరు ఉన్నారు విద్య గారిని మీరు ఫ్లర్ట్ చేయడానికి పాపం ఎన్ని తిప్పలు పడి ఉంటారు, ఎంత మంచిగా కనపడి ఉంటుంటారు, ఎన్ని క్వాలిటీస్ చూపించుండి ఉంటారు, ఆవిడ చెప్పో అనేసి అన్న అన్న క్షణాలు ఉన్నప్పుడు కూడా పాపం దిగమింగుకొని ఎలా అయినా సరే ఆమెను ఏదో చేయాలని చెప్పేసి ఎట్లా కూడా పాపం ఇంటికి తీసుకొని వచ్చారు. సో ఒరిజినాలిటీ ఆవిడకి అంతకుముందే తెలుసు కాబట్టి పాపం మీతో అడ్జస్ట్ అయిపోయి ఆవిడ ఉంటున్నారు. అంటే ఫ్రెండ్షిప్ చేస్తున్నారు ఇప్పుడు మీరు,
ఆవిడ అంతకుముందు ఎలా ఫ్రెండ్గా ఉన్నారో ఇప్పుడు కూడా మీతో ఆ సేమ్ ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి యు ఆర్ సెయిలింగ్ ఇన్ ద సేమ్ బోట్ విత్ వెరీ హ్యాపీ జర్నీ. అవునండి, అది మాత్రం అర్థమైందా ఆ ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో తను క్యారీ చేసుకొచ్చారు. అలాగే మీరు కూడా ఏంటంటే అంతకుముందు తనలో నచ్చకపోయిన తర్వాత ఏమైనా ఉన్నా అంతకుముందు మీరు ఆమెను ప్లాట్ చేయడానికి ఏ విధమైనటువంటి గంభీరాలు అడ్జస్ట్మెంట్స్ ఏం పెట్టుకున్నారు ఇప్పుడు కూడా అదే పెట్టుకుంటారు పెట్టుకున్నారు పెట్టుకోవాలి. ఫ్లర్ట్ ఉంది ఇంట్లో రెగ్యులర్ చేస్తాను వారి. సో కాబట్టి అది చెయ్యాలి. నేను అదే అంట, ఫ్లర్ట్ అనేది లవ్ లో కాదబ్బా, పెళ్లి అయిన తర్వాత ఎవ్రీడే అది పెట్టుకోండి ఫ్లర్ట్ చేయాలని. ఎంత అద్భుతంగా ఉంటారు, ఎంత హ్యాపీగా ఉంటుందో. అది మానేసి మీ దుంపల్లాగా 24 గంటలు నువ్వు అప్పుడు అలా ఉన్నావు ఇప్పుడు ఇలా ఉన్నావు ఎప్పుడు లేవు అప్పుడు లేవు అని అంటే మీ మధ్య ఒక స్నేహబంధం లేదు. ఆ స్నేహబంధం ఒక అనుబంధాన్ని క్రియేట్ చేస్తుంది. ఆ అనుబంధమే భార్యాభర్తల మధ్య అద్భుతమైనటువంటి జీవితాన్ని జీవన సాఫల్యాన్ని ఇస్తుంది. దాన్ని మర్చిపోతే ఏటాగా, ఒక రోజుకు తిట్టుకొని సంవత్సరంలో 365 రోజులు ఉంటే 360 రోజులు మాట్లాడుకొని మొగుడు పెళ్ళాలు ఉన్నారు. అర్థమైందా? 5 రోజులు ఎందుకు మాట్లాడుకుంటారంటే వాడికేం అవసరమో దానికేం అవసరమో. అవును, తప్ప ఇలాంటి జీవితాలు ఎందుకు బ్రతుకుతున్నారు మీరు? బ్రతికి ఏం సాధిస్తున్నారు మీరు ఆలోచించండి ఒక్కసారి. ఎస్, నేనంటే దానికంటే బయటకు వచ్చేసి ఎవడికెళ్ళ ఎవడి జీవితాలు వాళ్ళు హ్యాపీగా బతకండి. దాన్ని అడ్జస్ట్మెంట్ అనరు, దాన్ని స్వార్థం అంటే. స్వార్థం ఎందుకు అని అంటే వాడికి ఆవిడ అమ్మాయి లేకపోతే ఆస్తులు రావో, అమ్మాయి లేకపోతే ఆస్తులు రావో, లేకపోతే బయటికి వెళ్తే అమ్మాయి తరపాలు తంతారో, లేకపోతే వదిలేస్తే పరుగు పోతుందో, ఇలాంటివన్నీ వాటితోటి నువ్వు దిక్కుమాలినటువంటి స్వార్థంతోటో లేకపోతే ఇంకా దేనితోటో నువ్వు ఉండే కంటే ఆ అమ్మాయి కన్నా స్వాతంత్రం ఇవ్వు. నీలాంటి వాడు ఉండి వేస్ట్ కదా. అవును, హ్యాపీగా దాన్ని బ్రతికేదో అది బ్రతుకుతుంది. అలాగే ఈమె కూడా అంతే, నువ్వు వాడికి పెట్టవు, తిండి పెట్టవు, మంచం షేర్ చేసుకోవు, ఏది షేర్ చేసుకో, వాడి కష్ట నష్టాలు షేర్ చేసుకో, ఏం చేసుకో, డ్రిల్లింగ్ మెషిన్ వేసి డ్రిల్ చేసినట్టు వాడి జీవితాంతం డ్రిల్ చేస్తూ ఉంటావు. వాడు బతుకుతూ ఏడుస్తూ చస్తూ భయం భయంగా కొంపకొచ్చి కూర్చోవాలి. దేనికి ఆ జీవితం? వదిలే వదిలే, వాడన్నా హ్యాపీగా బతుకుతాడు కనీసం ఒంటరిగా ఉండే ఉండి, ఏదో ఒక జీవితం ఉండి. అంటే ఇక్కడ విడిపోమ్మని నా ఉద్దేశం కాదండి, కలర్ కలరింగ్ ఇవ్వద్దని చెప్తున్నాను సమాజంలో. అదే అదే, కలరింగ్ ఇచ్చుకుంటూ డొల్లతనం ఉంటే నీ యొక్క కాండాన్ని మొత్తం అలాగే ఉంటది. ఎస్, అదే ఇప్పుడు నేను చెప్పినట్టు లో రోజు ఫ్లర్ట్ చేయాలి అనేటటువంటి ఒక మోటివ్ తోటి ఫ్రెండ్షిప్ పెట్టుకొని ఉన్నారనుకోండి, ఎంత పిల్లలకి 50 ఏళ్ళు వచ్చినా వీళ్ళు ఇంకా అద్భుతంగా నిన్న మొన్న పెళ్ళైనట్టుగా అద్భుతంగా ఉంటారండి. ఫ్యూచర్ బాగుంటుంది తెలియదు కానీ కిచెన్ లో నేను దూరితే పాకి తీసేసుకుంటాను చూడండి. అది అది ఎంత మందిలో ఉంటుంది, అది ఉండాలి నాగరాజ్ గారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది అందుకే. ఎప్పుడు బ్యూటిఫుల్ గా ఉంటుంది అని అంటే వెన్ యు ఆర్ రెడీ టు షేర్ అదర్స్ వ్యూస్, అంటే వాళ్ళ వాళ్ళ వ్యూస్ని కానీ వాళ్ళ యొక్క ఎనర్జీని కానీ మీరు షేర్ చేసుకుంటే. చాలా మంది ఎనర్జీని ఏం షేర్ చేసుకుంటారు అని అంటే వాడు కష్టపడి ఆఫీస్లో పనిచేసి ఇంటికి వచ్చి కొంచెం మిగిల్చుకొని పిల్లలతో ఆడుకుందాం అంత ఎనర్జీని అంతా చేరుకొనివ్వలేదా, లేకపోతే నీ ఎదవతనో నీ వాట్సాప్లో ఏం మెసేజ్ ఉంది అదే వచ్చి ఈడవడం అనేసి ఆ ఎనర్జీ మొత్తం యాడ్ ఆన్ ఎనర్జీస్ ఉండవు. అరే ఇవాళ మా ఆవిడ ఏమి సర్ప్రైజ్ ఇస్తుందో నాకు ఇంటికి వెళ్ళగానే అనేటటువంటి ఆలోచనతో ఏమొకడు రాడు. అలాగే నా భర్త ఇవాళ ఈరోజు సండే కదా నాకేం సర్ప్రైజ్ ఇస్తారు, ఇవాళ మేము ఎలా ఉండబోతున్నామో, అట్లా ఏం చేస్తాడు అనేటటువంటి థ్రిల్ తోటి ఆడదే ఉండట్లేదు. సో మీరు అన్నట్టు శరీరాలకి చూసుకునే బదులు ఆర్థిక పరమైనటువంటి ఇష్యూస్ చూసుకునే కంటే కూడా మనం ఎలా ఉండబోతున్నాం, ఎలా ఉండాలి అనే ఒక డిజైన్, ఒక ప్రణాళిక ముఖ్యం. ఆ ప్రణాళికతోటి మనం ముందుకెళ్ళాలి. అంతేగాని చాలా కుటుంబాల్లో చాలా మంది తిడతాను నేను, ఎందుకే జిబ్బి మొహం వేసుకొని జిద్ది మొహం వేసుకొని అట్ట ఉంటారు, కాస్త వాడు ఇంటికి వచ్చేసరికి కాస్త నీట్గా ఉండండి, చక్కగా ఉండండి, వాడికి ఇంకా ఇంటికి ఎప్పుడు వెళ్ళాలా అనిపిస్తుంది అని అంటే ఆ ఏముంటావు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత అని అంటే పిల్లలు నీకు పుట్టారు, వాడు ఖాళీగానే ఉన్నాడుగా, వాడి కోసం బయట జనాలు చాలా మంది ఖాళీగా ఉంటారు. జీవితంలో ఏముంటది? చాలా ఇళ్లల్లో నాగరాజు గారు అత్తకి పడంది, ఆడపడుచులకి పడంది, వీళ్ళకి పడినటువంటి ఈ అసహనాలన్నీ కూడా భర్త దగ్గరకు తీసుకోడు. భర్త ఎందుకు దగ్గరకు తీసుకోడు నిన్ను? నువ్వు ఉండాల్సినట్టు ఉంటేనేగా. అవును అవును, నువ్వు ఉండాల్సినట్టు ఉండు.
చక్కగా ఉండు, నీట్గా ఉండు. సరే నీ భర్త కోసం కాదు, నేనే నీ ఇంటికి వచ్చా, నువ్వు చక్కగా నీట్గా కనిపించావు అనుకో, మళ్ళీ మళ్ళీ నీతో హ్యాపీగా నాకు మాట్లాడాలనిపిస్తుంది, నీతో ఒక మంచి ఫ్రెండ్షిప్ చేయాలనిపిస్తుంది, ఒక అందమైన అనుబంధం వాతావరణం ఏర్పడుతుంది. ఇవన్నీ లేకుండా ఎప్పుడు చూసినా ఐటీలు గీటీలో ఒకటి తగలేస్తారబ్బా, నాకు పిచ్చి కోపం వస్తుంది. ప్రాణం బాగోనప్పుడు వేసుకోండి, ప్రాణం బాగోని వాళ్ళు వేసుకోండి, నేను కాదని అన్నట్లా. అట్లీస్ట్ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడో, లేకపోతే నువ్వు ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడో నీకు అనుగుణంగా. ఇంకా కొన్ని కేసులు ఉంటాయబ్బా, అబ్బో నేను రెడీ అయితే మతగారు ఏదో ఒకటి అంటది, నేను రెడీ అయితే మాడబడిచి ఇలా మూత ముడుచుకుంటది. అరే ఆ మూతలు అవి ముడుచుకుంటే నువ్వు నీ భర్త కోసం నువ్వు ఎలా ఉంటున్నావు, నువ్వు నీ కోసం ఎలా ఉంటున్నావు, నువ్వు నీ డిగ్నిటీని ఏం చేస్తున్నావు, నీ సహజమైనటువంటి అందాన్ని నువ్వేం చేస్తున్నావు. జిమినెత్తేసుకుని ఎందుకు కూర్చుంటున్నావు, ఎంట్రకలు నెరిచిపోయినాయి, నెరిచిపోతే నెరిచిపోయినాయి, చక్కగా రెవలాన్ ఉంది, లేకపోతే ఇంకోటి ఏదో ఉంది, ఇంకోటి ఏదో ఉంది, బ్రాండ్లు బోల్డ్ దొరుకుతున్నాయి, చక్కగా నీట్గా వేసుకో, డై వేసుకో, హ్యాపీగా ఉండు. నీ పిల్లలు కూడా నిన్ను గౌరవిస్తారు. అంటే రంగులు వేసుకుంటే గౌరవిస్తారా అండి అని అనకండి. ఇట్ ఈస్ ఆల్సో అ పార్ట్. ఎస్, నేను ఇంట్లో గనక ఒక డిగ్నిఫైడ్గా ఒక దీని కింద తయారయ్యానంటే మా అమ్మాయి నా చుట్టూనే గెంతుకుంటూ తిరుగుతుంది అనమాట, అమ్మా భలే ఉన్నావు, అమ్మా భలే ఉన్నావు, అమ్మా భలే ఉన్నావు. అంటే ఒక అట్రాక్షన్ యాడ్ అవుతుంది. మా అమ్మాయిని ఫ్లర్ట్ చేయాలంటే నేను చక్కగా రెడీ అయ్యి కూర్చుంటే చాలు, లేదా నీట్గా ఉంటే చాలు, మా అమ్మాయికి చాలా ఇష్టం. అట్లా పిల్లలు కూడా మన వైపు అట్రాక్ట్ అవుతారు. అవును, అందం అంటే అది, ఉన్నదాన్ని చక్కగా నీట్గా పెట్టుకోవడం. సహజంగా అందం రావాలి కాదు, వాళ్ళు అందంగా ఉన్నారు కాబట్టి కాదు, నీ అందాన్ని ఏం చేస్తున్నావు, నీ అందాన్ని చక్కగా పెట్టు. నువ్వు లేవు అనుకుంటున్నావు కానీ లేనివి కూడా సరిచేసుకునేటటువంటి పద్ధతులు ఈరోజు మన చుట్టూ చాలా ఉన్నాయి. ఎస్, అది ఫాలో అయ్యి ఉండండి, హ్యాపీగా ఉండండి, చక్కగా ఉండండి. అవును, బి హ్యాపీ ఆల్వేస్. ఫస్ట్లోనే మీరు ఒక మాట అన్నారు వీడియో స్టార్ట్ అయ్యే ముందు, నాకు బాగా నచ్చింది. దేవుడు కూడా డబ్బు కోరుకుంటున్నాడు అండి, ధనం మూలం ఏదని చెక్క. నిజం, అవసరం అది. నా క్వశ్చన్కి ఆన్సర్ అక్కడ గట్టిగా ఇచ్చారులే అనుకున్నాను. వాస్తవం, నిజం నిజం. ఇవాళ ఇప్పుడు ఆడపిల్ల సెక్యూరిటీ కోరుకుంటున్నా, పర్స్ లో డబ్బులు ఉన్నాయనుకోండి సార్, నేను ఎంత కాన్ఫిడెంట్ గా ఉంటానో చెప్పలేను. డబ్బులు లేవనుకోండి సార్, ఈ 10 చిరాకులు వచ్చేస్తాయి. నాకు మా అమ్మాయి అమ్మ అని పిలిచినా కూడా చిరాకు వస్తుంది. అదే డబ్బులు ఉన్నాయనుకో, మా అమ్మాయి పిల్లక ముందు ఏంటమ్మా పిలిచావా అని అడుగుతా, అదొక కాన్ఫిడెన్స్. ఎస్, అలాగే ఎదురుకుండా ఒక అందాన్ని మనం చూస్తున్నాం అనుకోండి, ఒక విధమైన ఆహ్లాదకరమైనటువంటి భావన మనలో కలుగుతుంది. మనకి మనం అందంగా ఉన్నా కూడా మనకి అందంగా ఆనందంగా ఉంటుంది సార్. చూడండి, మనము స్నానం సాలే నైట్ వేసుకుని ఇటు కూర్చుంటాం సార్, ఎవరో మన ఇంటికి చక్కగా రెడీ అయ్యి వస్తారు, మన మీద మనకే చిరాకు వస్తుంది. అరే తలంతా నిలిచిపోయింది, అయ్యో వాళ్ళు చక్కగా వచ్చారే, మన ఇంటికి వచ్చిన అతిథులను కూడా నువ్వు ఆహ్వానించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా. గృహలక్ష్మి అని ఎందుకు అన్నారు సార్? అవును, మహాలక్ష్మి అని ఎందుకు అన్నారు సార్? ఆడపిల్లని అంటే 24 గంటలు అంత చక్కగా నీట్గా కుందనం బొమ్మలాగా ఉండు అని అర్థం. అంటే ఈ ఆడ కుదురుతుందమ్మా అనేటటువంటి వాళ్ళకి నేనేం చెప్పలేను సార్. ఇక్కడ లావు, సన్నము, నలుపు, తెలుపు, ఎరుపు అని నేను అన్నాను. శుభ్రంగా ఉంటాం, నీట్గా ఉండండి, చక్కగా మీకున్న మీ సౌందర్యానికి సంబంధించినటువంటివన్నీ మీ చుట్టూ ఉన్న వాటిని ఉపయోగించుకొని షుడ్ బి నీట్ అండ్ డిగ్నిఫై, చక్కగా ఉండండి. మీ పిల్లలకు కూడా మీ మీద ప్రేమ పెరుగుతుంది. అరే మా అమ్మ ఎప్పుడు నీట్గా ఉంటుంది, మా అమ్మ ఎప్పుడు ఇదిగా ఉంటుంది కాబట్టి మా అమ్మ ముందు నాకు మా అమ్మాయి లేచి ఒక 1 అవర్ లోపు స్నానం చేయలేదు అని అండి, ఇంకా అసలు ఆ రోజంతా నాకు చిరాకు. ఆ తిట్లు తింటానే ఉంటుంది, సాయంత్రానికి బొల్లు నడుస్తుంది, పొద్దున్న నుంచి నువ్వు నన్ను తిడతానే ఉన్నావు అనేసి అప్పుడు చెప్తా కూర్చోబెట్టి ఏమేం చేయలేదు కాబట్టి దానికి సౌండ్ ఉండదు. నాకు ఇలా ఉంటే నేను ప్రశాంతంగా ఉంటాను నేను ఇంట్లో, నువ్వు అలా ఉండు ఉంచు, నేను ఉండకపోతే అప్పుడు క్వశ్చన్ చేయను. తను కూడా అంతే, నేను బాగున్నాను మంచిగున్నాను యాటిట్యూడ్ బాగుంది అంటే తను కూడా హ్యాపీగా ఉత్సాహంగా ఉంటుంది. అరే మా అమ్మ ఈరోజు భలే నాతో జోకులు వేస్తుంది, మా అమ్మ భలే ఉంది, మా అమ్మ భలే ఉంది. అట్లా మనల్ని మనం అందంగా ఉంచుకోవడం అనేది మన చేతుల్లో ఉంది. అవును, ఇట్ ఈస్ విత్ ఇన్ అస్. ఎస్, రెండో మాట ఒకటి అన్నారు ఈ మధ్యకాలంలో, అడ్జస్ట్మెంట్ అనే మాట, కాంప్రమైజ్ అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది. కానీ బట్ ఫ్రెండ్షిప్ క్యారీ చేసుకోవట్లేదు నాగరాజు గారు. అడ్జస్ట్మెంట్ అనే మాటని, కాంప్రమైజ్ అనే మాటని ఈ జనరేషన్ ఒప్పుకోవట్లేదు. నేను అదే అంటున్నా, అడ్జస్ట్మెంట్ వద్దు, కాంప్రమైజ్ వద్దు, ఫ్రెండ్షిప్ చేయండి. ఫ్రెండ్స్ లాగా మీరు ఎందుకు ఉండలేకపోతున్నారు?
ఎందుకు ఉండలేకపోతారు? లేదు, అయినా సరే ఉండలేకపోతాను. ఎవడ బతకడు, బతకండా బతికమాలని కావాలి. రోజు పంచాయతీలో రోజు తనుకుంటాలే, రోజు ఏదో మొహాలు వేసుకుని ఏడ్చుకుంటాలే. దేనికి బతుకు, దేనికి జీవితం? హాయిగా నువ్వు సన్యాసం పుచ్చుకో, వాడు సన్యాసం పుచ్చుకుంటాడు. లేదా నువ్వు నీ పని చూసుకో, వాడు ఆ పని, వాడి పని వాడు చూసుకుంటాడు. కనీసం సమాజంలో కొంత భారం తగ్గుతుంది భూమికి. ఆ వేదన అనేటటువంటి భారం తగ్గి వాడు బతుకులాడు చేస్తాడు. గ్రేట్ అండి. నాకు రెండు వర్డ్స్ చాలా బాగా నచ్చాయి. ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయటం ఒకటే. ఆ మాత్రం సెక్యూరిటీ ఉండాలి. దేవుడే సెక్యూరిటీ కోరుకుంటున్నాడు మనుషుల దగ్గర నుంచి. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి, కాబట్టి ఆ వీధిలో బోళ్ళని జరుగుతున్నాయి. అవును, మన కోసమే. ఎదుటివాడిలో మనకి ఏదైనా నచ్చింది మనం చూస్తున్నామో, ఎదుటివాడిలో మనకి ఏదైనా నచ్చలేదు అంటే అది మనలో మనకి నచ్చనటువంటిది అక్కడ చూస్తున్నాము. నువ్వు అలా ఉండకు. నువ్వు వాడిని విమర్శిస్తూ, వాడిని అసహించుకుంటూ నువ్వు అదే పద్ధతిలో ఎందుకుంటున్నావు? ఈవిడ నైటీతో ఉంటది, ఈవిడ ఏబ్రాస్తానంగా ఉంటది, ఎదుటమ్మని పాయింట్ అవుట్ చేస్తా. ఎప్పుడు చూడండి అలాగే ఉంటది. మరి నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు ఎలా ఉన్నావు? ఫస్ట్ నువ్వు ఎలా ఉన్నావో చూసుకో, తర్వాత ఇంకొకరిని విమర్శిద్దాం మనం. అవును, గ్రేట్. బట్ ఇది ఇది ఎండ్ చేసే ముందు ఒకటి చెప్తాను. ఇదే మన స్టూడెంట్స్లో వెళ్ళి చేద్దామండి. ఎందుకంటే స్టూడెంట్స్కిను అంటే నాకు మీతో ఆ ప్రోగ్రామ్ చేయాలని ఉంది. స్టూడెంట్స్ తో దీని కంటిన్యూషన్. విషయం ఏంటంటే నాకు స్టూడెంట్స్ తోటి చాలా అటాచ్మెంట్ ఉంది. బేసిక్ గా నేను టీచర్ని. సో ఆ టీచింగ్ తోటి నాకు, నాకు ఇప్పుడు కాదు, నేను నా 10th క్లాస్ నుంచి కూడా నేను ట్యూషన్స్ చెప్పడం, తర్వాత స్కూల్లో టీచర్ గా చేయడం. అప్పటి పిల్లలు నాకు ఇప్పటికి కూడా వచ్చి కలుస్తారు, మిస్ బాగున్నారా, ఎలా ఉన్నారు, ఏమున్నారు. అప్పుడు అంటే నాకు అంత అటాచ్మెంట్ నా స్టూడెంట్స్ తోటి ఉంది. సో నాకు ఎప్పుడు ఐ లవ్ దాట్, ఎందుకంటే ఒక జనరేషన్ ని మనం తయారు చేస్తాం. ఎస్, అట్మాస్ఫియర్ తోటి ఒకసారి మళ్ళీ మోస్ట్ వెల్కమ్. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న జనరేషన్ కి పెళ్లి అనే దాని మీద కొంత కొద్ది రోజులు బాగుంటుంది, దాని తర్వాత అడ్జస్ట్మెంట్ అనే దాని కిందకి వచ్చేసారు కదా. ఇందాక ఒక మాట అన్నారు, ఫ్రెండ్షిప్ చేయండి, పెళ్లి చేసుకున్న తర్వాత ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తే నిజంగా జీవితం షేరింగ్ లో బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది. అది స్టూడెంట్స్ లో వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమి ఏ విధంగా స్పందిస్తారో చూసి దాన్ని బట్టి ఒక ప్రోగ్రామ్ చేద్దాం. థ్యాంక్ యూ ఒప్పుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. అండ్ మీకు ఏదైనా సరే పర్టికులర్ గా మెంటల్లీ డిస్టర్బ్ అవుతూ ఉంటాయి అండ్ ఏదైనా ప్రశ్నకి సమాధానం దొరకట్లేదు అని అంటే, లేదా పర్సనల్గా కౌన్సిలింగ్ ఏదైనా కావాలి అనుకుంటే, అది పర్సనల్ కౌన్సిలింగ్ కానివ్వండి, ఫినాన్షియల్ కౌన్సిలింగ్ కానివ్వండి, లేదంటే ఫ్యామిలీ కౌన్సిలింగ్ కానివ్వండి, ఏదున్నా సరే ప్రియా చౌదరి గారితో సలహాలు సూచనలు సంప్రదింపులు జరపాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. అండ్ క్లాసెస్ అయితే ఆన్లైన్ ఆఫ్లైన్ రెండూ ఉంటాయి. సో ఆ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. ఒకవేళ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కలవట్లేదు అనుకోండి, అంటే సిగ్నల్ ప్రాబ్లం వల్ల, లేదంటే బిజీ ఉండటం వల్ల, లేదా కాల్ పిక్ చేయకపోయినా, మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు టెక్స్ట్ పెట్టండి, టెక్స్ట్ పెట్టండి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే. సో దాని నుంచి అయినా సరే నేను డైరెక్ట్ ప్రియా చౌదరి గారికి కల్పిస్తాను, డైరెక్ట్ ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో సో వాళ్ళ త్రూ అయినా, అంటే నాకున్నటువంటి సోషల్ ప్లాట్ఫామ్ త్రూ అయినా సరే ఖచ్చితంగా మీకు సలహాలు సూచనల కోసం ఒక అనుసంధానం అయితే ఖచ్చితంగా క్రియేట్ చేస్తాను. కాబట్టి మిస్టర్ నాగ్ అఫీషియల్ అనే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దాన్ని కూడా మీరు ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏదైనా క్వశ్చనర్ ఉందనుకోండి, మాకు ఈ డౌట్ ఉంది, దీని మీద ఒక వీడియో కావాలనుకుంటున్నాము అనేటువంటి విషయం మీకు అనిపిస్తే ఖచ్చితంగా దాని త్రూ మీరు నన్ను ఫాలో అవ్వచ్చు, క్వశ్చన్స్ పంపించవచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ మీకు అభ్యంతరం లేదు అని అంటే మిథునం షోలో పాల్గొనాలి అనుకుంటే కూడా మీరు డైరెక్ట్గా ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించి రావచ్చు. ఒక మోటివేషనల్ వీడియో ఖచ్చితంగా అవుతుంది అని మీరు భావిస్తే రావచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ మీకు ఏదైనా అనిపిస్తే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.